చాలా సంతోషించింది. కానీ వాడు తేనె పూసిన కత్తి ఒకరోజు పడుకున్న ప్రక్కకు కూడా చెప్పకుండా ఇల్లు మొత్తం సర్వధనాలు సంబారాలతో ఊచమొట్టగా దోచుకుని పోయాడు. అప్పుడు చూడాలి అక్కగారి దుఃఖం, ఎవరు ఆపినా ఆగనంతగా ఏడ్చింది. తిలకించారా తెనాలి రామలింగ కవి కల్పనా చాతుర్యంలో సునిశిత హాస్యం, నిశిత హాస్యం రెండూ ఉన్నాయి. తెలుగింటి ఆడపడుచులోని ఒయ్యారాన్ని, నిరజానతనాన్ని చూపించటంతో పాటు నిగమశర్మ అక్క పాత్రలో పరిపూర్ణ స్త్రీత్వాన్ని చూపించారు. ఇంతకీ ఆమె పేరేమి? ఆమె పేరులేని పేరంటారు, కానీ తెలుగింటి ఆడపడుచులందరికీ ప్రతినిధి. ఆమె ఒక బహువచనం. ఇప్పుడు సాహితీ సమరాంగణ సార్వభౌములు, విజయనగర సామ్రాధీశులైన మన శ్రీకృష్ణదేవరాయల వారు మన తెలుగు భాషలో ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఆముక్తమాల్యద కావ్యం నుంచి గోదాదేవి కళ్యాణ ఘట్టం, శ్రీవిలిపుత్తూరులో విష్ణుచిత్తుడను విష్ణుభక్తుడు కలడు, ఆయనకు తులసికోటలో ఒక శిశువు దొరికింది, ఆమెయే గోదాదేవి. పెరిగి పెద్దదైనది ఆమె హృదయమెప్పుడూ శ్రీరంగనాథునిపై లగ్నమై ఉంది.
గోదాదేవి శ్రీరంగనాథుని ఎట్లు ధ్యానించుచున్నదో తిలకించండి.